నమస్తే అండి రైతులందరికీ. లాస్ట్ స్ప్రేయింగ్ మనం హెర్క్యులస్ అనే మందును అలాగే హ్యూమిసాల్ ఈ రెండింటి కాంబినేషన్లో గత వారం స్ప్రేయింగ్ అయితే చేసాం కదా. తర్వాత ఆఫ్టర్ 5 రోజుల తర్వాత ఏ విధంగా ఉందనేది మనము డైరెక్ట్గా పొలంలోకి అయితే రావడం అయితే జరిగింది. అంటే హెర్క్యులస్ డైఫెంద్రియాన్ అలాగే అసిటమాప్రైడ్ కాంబినేషన్లో హ్యూమిక్కు ఫల్విక్కు సీబీడ్ ఈ కాంబినేషన్ అటువంటి గ్రోత్ ప్రమోట్ న్యూట్రియన్స్ యాడ్ చేసి స్ప్రే చేశాము. స్ప్రే చేసిన తర్వాత చూడొచ్చు మీరు, ఆ రోజు మనం స్ప్రే చేసేటప్పుడు మొక్క అనేది చాలా చిన్నగా ఉంది, అంటే ఇంకా ఆకులు కూడా చాలా ముదురు ఎక్కువగా ఉండి బొబ్బరి అనేది ఎక్కువగా వచ్చింది. అంతకు తోడు మనకు గ్రోత్ అనేది చాలా వరకు తగ్గి ఉండింది, కలర్ కూడా అంతగా లేదనమాట. ఇప్పుడు చూడండి మొత్తం అంతా చాలా గ్రీనిష్గా వచ్చింది, అదేవిధంగా గ్రోత్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, ఆకులు కూడా చాలా బాగా నీట్గా రావడం అయితే జరిగింది. అయితే స్ప్రే చేసినటువంటి రోజు తర్వాత ఇప్పుడు అనేది మీకు పక్కన స్క్రీన్ పైన రావడం అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి ఒకసారి మీరు అబ్జర్వేషన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే హెర్క్యులస్ మనము 250 గ్రామ్స్ 8 నుంచి 10 ట్యాంకులకు గాను స్ప్రే చేయించడం జరిగింది. అయితే మనం మీరు ఇంకా మంచి రిజల్ట్ రావాలనుకుంటే 1 ఎకరానికి 250 గ్రాముల నుంచి స్ప్రే చేసుకోవచ్చు. 250 ml హ్యూమిసాల్ ఈ రెండింటిని సపరేట్ సపరేట్గా మీరు మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవడం ద్వారా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. హెర్క్యులస్ అనే దాంట్లో మనకు డైఫెంత్రియాన్ అలాగే ఈ అసిటమాప్రైడ్ ఉండడం వల్ల తెల్లదోమను అలాగే జాసిడ్స్, అఫిడ్స్, పేనుబంక, రసం పీల్చే పురుగులు అన్నీ తామర పురుగులతో పాటు రసం పీల్చే పురుగులు అన్నీ కంట్రోల్ అవుతాయన్నమాట. కంట్రోల్ అవుతూ మనకి ఏమవుతుందంటే గ్రోత్ బాగా వచ్చి చెట్టు అనేది చాలా కలర్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇది అనేది కంటిన్యూస్గా మనకు 10 నుంచి అంటే 10 నుంచి 15 రోజులు ఇది వర్కింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటిది చూసుకోండి, అబ్జర్వ్ చేసుకోండి. ఇది 5 ఎకరాల పొలం అన్నమాట. 5 ఎకరాల పొలము మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, రైతు కూడా ఈ రైతు అనేది దీన్ని స్ప్రే చేయడం అనేది జరిగింది. ఎవరైనా రైతు సోదరులు ఈ స్టేజ్లో ఉన్నటువంటి మీ మిరప పొలంలో కనుక ఖచ్చితంగా హెర్క్యులస్ అనేది స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. రైతు సోదరులు, మందు స్ప్రే చేయక ముందు స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూడవచ్చు. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా ఉందనేది కూడా స్క్రీన్ పైన వస్తుంది. ఇప్పుడు మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్నది స్ప్రే చేయకముందు ఉన్నటువంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. ఇందులో మీరు మొక్క పరిస్థితి ఒకసారి చూడవచ్చు, మొక్క ఏ విధంగా ముదురు బొబ్బర వచ్చింది అనేది, అలాగే ఎదుగుదల లేకపోవడం, కలర్ కూడా తక్కువగా ఉండడం రైతు సోదరులు గమనించవచ్చు. ఆఫ్టర్ స్ప్రే చేసినటువంటి తర్వాత ఏ విధంగా ఉన్నదనేది నెక్స్ట్ క్లిప్లో రాబోతుంది. స్ప్రే చేయకముందు అనేటువంటి పరిస్థితులన్నీ మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. హెర్క్యులస్ అనే ఈ మందు డైఫెంథ్రియాన్ అలాగే అసిటమాప్రైడ్ తెల్లదోమ అలాగే బచ్చదోమ, తామర పురుగులు, పేనుబంక, రసం పీల్చే పురుగులను నివారిస్తుంది. ఇందులోనికి హ్యూమిసైల్, హ్యూమిక్ యాసిడ్ అలాగే ఫల్విక్ యాసిడ్ కాంబినేషన్లో స్ప్రే చేయడం ద్వారా మొక్కలు బాగా పెరుగుతూ ఆకులు కూడా వర్ణం వస్తూ ముదురు అనేది పోయేసి మంచిగా మొక్క అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా స్ప్రే చేయడం ద్వారా మనకు రిజల్ట్ అనేది రావడం అయితే జరిగింది. స్ప్రే చేయకముందు ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూడండి, అలాగే స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది స్క్రీన్ పైన అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది స్ప్రే చేసినటువంటి తర్వాత ఫొటోస్ అలాగే వీడియోస్ కూడా రావడం అయితే జరుగుతుంది. 1 ఎకరానికి 250 గ్రాముల హెర్క్యులస్ను 150 నుంచి 160 లీటర్ల నీటిని ఉపయోగించి స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకునేటప్పుడు తగినంత భూమిలో తేమ అయితే ఉండాలి. తేమ ఉండడం ద్వారా మీకు మందు బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. స్ప్రే చేసినటువంటి తర్వాత మీరు మొక్క పెరుగుదల కానీ అలాగే ముడత అనేది పోయి ఏ విధంగా గ్రోత్ రావడం అనేది జరిగిందో ఒకసారి రైతు సోదరులు గమనించాలి. మే మిరప పొలంలో కూడా ఇలాంటి మిరప ఉన్నట్లయితే ఈ వ్యాధికి గురైనటువంటి మొక్కలకు ఈ మందు స్ప్రే చేయడం ద్వారా మీకు కనీసం అంటే 4 నుంచి 5 రోజుల వ్యవధిలో మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి. తదుపరి వీడియో ఎలాంటి మందుకు కావాల్సిన వీడియో కావాలో కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయండి.